హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఏ రకమైన రంగులు గెలుస్తాయని వీడియోలో అయితే తెలియజేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇది ఏ విధమైన పెందాలని కానీ లేదంటే జూదాలని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి. కేవలం పురాతన కాలంలో ఉన్న కుక్కటి శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది. మీరు అదైతే గ్రహించాలి. ఇక డేట్ వచ్చేసి 6వ తేదీ అండి, 1వ నెల 2024 సంవత్సరము. ఇక రోజు వచ్చేసి శనివారము. ఈరోజు మదర్జాము చూసినట్లయితే ఉదయం 6:30 నుంచి 8:30 వరకు అండి. కోడి చూపు గల నెమళ్ళు అనేవి మదర్జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి చూపుకైనా ముసుగుకైనా జోలికైనా వీటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక్కడ గెలిచే రంగు చూస్తే కోడి నెమళ్ళు, కోడి నెమళ్ళు సేతువాలు, కోడి నెమలి రసంగులు, కోడి నెమలి డేగలు, తెల్ల కెక్కెర్లు, పశ్చిమ గల అబ్రాసులు, నెమల పర్రాలు, తెల్లబొంగ పచ్చకోకలు, ఇవన్నీ కూడా ఈ మదర్జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కాకి డేగలు, కాకి డేగ పర్రాలు, గట్టి కాయకులు, డేగ పింగళ్ళు, నల్ల నెమళ్ళు, నల్ల అప్రాసులు, గట్టి కాకి నెమళ్ళు, శుద్ధ డేగలు, ఇవన్నీ కూడా ఈ జాములో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి. ఇక రెండో జాము వచ్చేసి 8:30 నుంచి 10:45 వరకు అండి. ఇక్కడ డేగ చూపు గల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుగుకైనా జోడికైనా వీటికైనా సరే మీరు రెండో జాములు వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే శుద్ధ డేగలు, పింగళ్ళు, ఎర్రబొట్లు సేతుబాలు, ఎర్ర కైకేర్లు, ఎర్ర మైలాలు, ఎరుపు మిచ్చిన పర్రాలు, ఎర్ర కోడి పచ్చకోకులు, కోడి గేరువాలు, ఎర్ర పూలాలు, ఇవన్నీ కూడా ఈ రెండో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు అండి. ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు, నల్ల మైలాలు, నెమలి పచ్చకోకులు, కాకి నెమళ్ళు, నల్ల కైకేర్లు, నల్లబొట్లు సేతువాలు, నల్లబోర్ల పచ్చకోకులు, నల్లబొంగ అబ్రాసులు, ఇవన్నీ కూడా ఈ రెండో జాములు ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి. ఇక మూడో జాము వచ్చేసి 10:45 నుంచి 1 గంట వరకు అండి. మూడో జాము టైంలో కోడి చూపు గల కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుగుకైనా జోలికైనా వీటికైనా సరే మీరు మూడో జాములో వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కోడి కాకులు, కోడి పచ్చకాకులు, కోడి నెమళ్ళు, నల్లబొట్లు చేతువాలు, నల్లకొట్టు అబ్రాసులు, నల్ల మైదాలు, నల్లకోడి కెక్కేర్లు, నల్లకొట్టు రసంగులు, కోడి కాకి డేగలు, ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు. ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కాకి డేగలు, కాకి నెమళ్ళు, నెమల సేతువాలు, నెమలి అబ్రాసులు, నెమలి రసంగులు, నెమలి డేగలు, నెమలి పింగళ్ళు, ఎర్ర కెక్కేర్లు, ఎర్ర మైదాలు, ఇవన్నీ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించుకొని మూడో జాములో. ఇక నాలుగో జాము వచ్చేసి 1:00 నుంచి 3:15 వరకు అండి. నెమలి చూపుగల డేగలు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి నాలుగో జాములో. చూపుకైనా ముసుగుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు నాలుగో జాములో వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే నెమల డేగలు, నెమల మైదాలు, నెమలి రసంగులు, నెమల సేతువాలు, ఎర్ర నెమళ్ళు, నెమలి ఎర్ర కెక్కెర్లు, ఎర్ర పర్రాలు, ఎర్ర అప్రాసులు, ఇవన్నీ కూడా ఈ నాలుగో జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు నాలుగో జాము టైంలో. ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు, కోడి పింగళ్ళు, కోడి మైదాలు, నల్ల కెక్కెర్లు, నల్ల నెమళ్ళు, కోడి పూలాలు, కోడి కాకి డేగలు, నల్లబొట్లు సేతువాలు, ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి. ఇక చివరికి 5వ జాము అండి, 3:15 నుంచి సాయంత్రం 5:30 వరకు. కాకి చూపు గల పింగళ్ళు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి. చూపుకైనా ముసుగుకైనా జోలికైనా వీటికైనా సరే మీరు 5వ జాములో వీటిని అయితే ఉపయోగించవచ్చు. గెలిచే రంగులు చూస్తే కాయకులు, పచ్చకాయకులు, నల్ల పర్రాలు, నల్లబొట్లు చేతువాలు, గౌడె నెమళ్ళు, నల్లకొట్టు రసింగలు, నల్ల కెక్కెర్లు, నల్ల మైదాలు, కాకి పెట్టామారులు, ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు అండి. ఇక్కడ ఓడిపోయే రంగులు చూస్తే కోడి డేగలు, ఎర్ర కైకేర్లు, ఎర్ర మైదాలు, ఎర్రబొట్లు సేతువాలు, కోడి రసింగలు, కోడి పింగళ్ళు, ఎర్ర అబ్రాసులు, గేరువాలు, ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి. ఈ విధంగా నక్షత్రము, జాము, రంగులు ఇవన్నీ చూసి అయితే ఉపయోగించండి, ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తే. రంగు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో వీలైనంత వరకు దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకుని అయితే ఉపయోగించండి. వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్.